प्रादेशिक స్థానాలకు సంబంధించి ముగిసిన నామినేషన్ ప్రక్రియ చివరి రోజు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయని వెల్లడించిన ఎన్నికల అధికారి ఎంఎస్ మురళి తిరుపతి నగరం కొల్లగుంట బైపాస్ రోడ్డులో అదుపు తప్పి ప్రజలపైకి దూసుకు వెళ్ళిన కారు ముగ్గురు వ్యక్తులు గాయాలు 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసం వార్తల్లోని వివరాలు చిత్తూరు జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు సంబంధించి రెండు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎన్నికల అధికారి ఎంఎస్ మురళి అన్నారు గతంలో ఎన్నికలు నిలిపివేయబడ్డ బంగారుపాలెం కలకడ మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది ఈ సందర్భంగా నేడు బంగారుపాలెం జెడ్పీటీసీ స్థానానికి నలగరపల్లికి చెందిన గిరిబాబు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు అదే విధంగా కలకడ మండలానికి సంబంధించి కోన గ్రామానికి చెందిన సురేఖ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ల కార్యక్రమానికి జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు రమణయ్య విజయ్ కుమార్లు నామినేషన్ పత్రాలను స్వీకరించారు కాగా శనివారం ఉదయం 8 గంటలకు నామినేషన్ల స్క్రూటీని కార్యక్రమం నిర్వహించనున్నారని తెలిపారు ఎర్రచందనం అక్రమ రవాణాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు పోలీస్ శాఖ సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి నాగేశ్వరరావు తెలిపారు శుక్రవారం చిత్తూరు అటవీ శాఖ తూర్పు విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం జరుగుతోందని ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ సమన్వయం చేసుకొని ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎప్పటికప్పుడు తిరుపతి పరిధిలోని శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహించి ఎర్రచందనం అక్రమార్కుల కదలికలను పసిగట్టి ఎర్రచందనం తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు అలాగే జిల్లాలో పంట పొలాలపై గజరాజుల దాడులు ఇటీవల కాలంలో అధికమవుతున్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేసేందుకు త్వరలోనే ట్రాకింగ్ ఏర్పాటు చేసి ఏముల సంచారం పసిగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు అలాగే పంట పొలాలను నష్టపోయిన రైతులతో పాటు మరణించిన రైతులకు ప్రభుత్వం ద్వారా తక్షణమే నష్టపరిహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు అలాగే జిల్లా వ్యాప్తంగా 151 జీవో ప్రకారం అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలను కూడా అక్టోబర్ మాసం వరకు పూర్తిగా చెల్లించడం జరిగిందని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రానున్న రోజుల్లో అవుట్సోర్సింగ్ విభాగంలో నిధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి నెల జీతాలు అందే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఈరోజు చిత్తూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో అన్ని ప్లాంటేషన్స్ కానీ ప్రొటెక్షన్ ఇష్యూస్ కానీ చూడటం జరిగింది ముఖ్యంగా ఎర్రచందనం కాపాడటం అనేది ఒకటి మాకు ధ్యేయంగా ఉంది ఇంతేకాకుండా ఇందులో మాకు ఈ ఎర్రచందనం ప్రొటెక్షన్లో భాగంగా మేము పోలీస్ వారి సహాయం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహాయం కానీ తీసుకొని ప్రత్యేకంగా రెడ్ సెంటర్స్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది వీళ్ళని అందరినీ కూడా నైట్ పెట్రోలింగ్లు
అన్నీ ఇంప్రూవ్ చేసి ఇంక్రీజ్ చేసి నైట్ పెట్రోలింగ్ కావచ్చు డే టైం కావచ్చు ఫారెస్ట్లో ఎక్కువ తిరగడం ఎక్కువగా ఇంక్రీజ్ చేసి హరిచందనాన్ని కాపాడటానికి శాశక్తుల కృషి చేస్తామని చెప్తున్నాం. అంతేకాకుండా మా దగ్గర ఉన్నటువంటి మీరు అడుగుతున్నారు అవుట్సోర్సింగ్ స్టాఫ్ యొక్క జీతాలు అప్ టు సెప్టెంబర్ వరకు అక్టోబర్ ఎండ్ వరకు కూడా నిన్ననే మేము క్లియర్ చేయడం జరిగింది అందరికీ జీతాలు. డిఎఫ్ఓ గారు కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే డిలే అవుతున్నమాట వాస్తవమే కొంతవరకు అంటే 2 నెలలకు 3 నెలలకు కలిపి ఒకేసారి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. బడ్జెట్ దీనికి ఏంటంటే బడ్జెట్ ఫ్లో వీలైనంత త్వరగా తెప్పించి ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి నెల 1న ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు జీతాలు డిలే అవడం అనేది అటవీ శాఖలో వాళ్ళకు కూడా బాగానే తెలుసు. సహజంగానే డిలే అవుతుంటుంది 1 or 2 మంత్స్, నాట్ దట్ 6 మంత్స్ 5 మంత్స్ అట్లా డిలే ఉండదు. 3 నెలలు ఒక్కొక్కసారి డిలే అవుతుందన్నమాట వాస్తవమే. ఈ డిలే కూడా లేకుండా ఎవ్రీ మంత్ ఏ మంత్ ఆ మంత్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇప్పిస్తాం ఖచ్చితంగా ఫ్యూచర్ రాబోయే రోజుల్లో. ఇక జీతం వాళ్ళ యొక్క జీతాలు పెంచడం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మా నుంచి ఉండాల్సినటువంటి ప్రపోజల్స్ మేము ఎప్పుడు టైం టు టైం పంపుతూ ఉంటాం. అంటే ఒక అటవీ శాఖను దృష్టిలో పెట్టుకొని ఉండదు, ప్రభుత్వం అనేది అన్ని శాఖలను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి అవుట్సోర్సింగ్ స్టాఫ్కి జీతాలు ఇప్పుడు ఏదైతే 151 జీవో ఉందో ఆ జీవో పరిధిలో అటవీ శాఖ ఎంతమందికి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 2500 మంది దాకా పనిచేస్తున్నారు ఇట్లా అవుట్సోర్సింగ్లో. అలాగే మా ఇక్కడ తిరుపతి సర్కిల్లో కూడా సబ్స్టాన్షియల్ నంబర్ ఎక్కువ మంది పనిచేస్తున్నారు. అలాగే ఈ ఏనుగుల దాడి నుంచి కాపాడటం కోసం అంటే పొలాల్లో దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. పొలాల మీద ఎప్పుడైతే దాడి జరిగిందో పంట నష్టం ఎప్పుడైతే జరిగిందో వాటికి పంట నష్టాన్ని మేము ఇమీడియట్గా రైతులకు ఇవ్వడము. అలాగే ఎవరైనా ఎక్కడైనా కానీ చనిపోయినప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడము, ఇంజ్యూర్ అయినా కానీ కాంపెన్సేషన్ ఇవ్వడం టైంకు ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. దానికి ఉన్న బడ్జెట్లోంచి ఇమీడియట్గా వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎక్కడైనా కానీ వైల్డ్ లైఫ్ హంటింగ్ జరిగినప్పుడు మాత్రం స్ట్రిక్ట్గా మా స్టాఫ్ ఖచ్చితంగా ముందుగానే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని హంటింగ్ను కంట్రోల్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా చాలా ముందున్నారు. తిరుపతిలో ఓ కారు అదుపు తప్పి జనావాసాల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు గాయపడగా 10 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి కొర్లగుంట బైపాస్ రోడ్డులోని ఎస్కే ఫాస్ట్ ఎదురుగా ఉన్న వల్లభా హాస్పిటల్ ముందు శుక్రవారం ఓ కారు ఉన్నట్టుండి అదుపు తప్పి జనావాసంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు గాయపడ్డారు, 10 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో తిరుమల బైపాస్ రోడ్డులో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అనంతరం ఈస్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలుపు తథ్యమని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బంగారుపాలెం మండలానికి చెందిన టీడీపీ అభ్యర్థి గిరిబాబు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న బంగారుపాలెం జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి స్థాయిలో విసుగు చెంది ఉన్నారని, జరగనున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం 2 జెడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు.
ప్రకాష్ కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బంగారపాలెం మండలం తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా కే గిరిబాబు అనే నేను పోటీ చేస్తున్నాను. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎంపీ జయప్రకాష్ నాయుడు వారి ఆశీస్సులతో బంగారపాలెం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు మాకు విజయం చేకూరుస్తాయని కోరుతున్నాను. జై తెలుగుదేశం. చిత్తూరు జిల్లాలో జెడ్పీటీసీ ఎన్నికలు బంగారపాళ్యం కలకడ మండలంలో రెండు జరుగుతున్నాయి. గత స్థానిక ఎన్నికల్లో జరిగిన తీరు చూస్తే రాజ్యాంగ వ్యవస్థలో ఈ ఎన్నికలు జరగలేదు. రాజ్యాంగ వ్యవస్థల్ని అధికారాన్ని పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నీ కూడా వీళ్ళు దుర్వినియోగం చేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్ష ఎన్నికల అభ్యర్థులు కూడా పోటీ సవ్యంగా చేయనీయకుండా ఆ ఎన్నికలు జరగడం మరి మీరందరూ కూడా చూశారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల జానం తెలుగుదేశం నాయకులు దేనికి భయపడకుండా బంగారపాలెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా గిరిబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికల నిబంధనలు నియమావళిని పాటించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఎవరైనా అధికారులకు మీరు పాటుపడినట్లయితే చట్టరీత్యా మీరు శిక్షార్హులు అవుతారు, మీరే ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కార్తీక మాసం మొదటి రోజును పురస్కరించుకొని శ్రీ కాళహస్తి దేవస్థానాన్ని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. అనంతరం గురి దక్షిణామూర్తి ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తన ప్రతి ఏటా కార్తీక మాసమును పురస్కరించుకొని శ్రీ కాళహస్తి దేవస్థానంలోని జ్ఞాన ప్రసన్న అంబ సమేత వాయులింగేశ్వరిని దర్శించుకోవడం మానవాయితీగా వస్తోందని ఈ నేపథ్యంలోనే కార్తీక మాసం మొదటి రోజును పురస్కరించుకొని కార్తీక దీపం వెలిగించి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నారని తెలియజేశారు. కార్తీక మాస మొదటి రోజు శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ కార్తీక మాసం మొదటి రోజు శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టం. శివనారాయణులు ఇద్దరూ కూడా ఒకటిగా ఉండి అందరినీ కూడా ఆశీర్వదించే ఈ మాసంలో మరి నేనైతే శివాలయాలకి అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణు ఆలయాలకి ఖచ్చితంగా వెళ్ళి మరి దేవుణ్ణి పూజించుకోవడం జరుగుతుంది. అండ్ ఈ మాసంలో చేసే దీపాలు వెలిగించడం కానీ దానాలు చేయడం కానీ గుడికి వెళ్ళటం కానీ చాలా శుభప్రదం. సో అందరూ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఈ మాసంలో. సో నేనైతే మొదటి రోజే మన కాళహస్తిలో ఉన్న శివాలయానికి వచ్చి శివుడి ఆశీస్సుని తీసుకుని వెళ్తున్నాను. కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఎక్స్గ్రేషియా చెల్లిస్తుందని, ఇందుకోసం తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో కోవిడ్-19 కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. అందిన దరఖాస్తులను సిడిఎస్సికి పంపడం జరుగుతుందన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ ట్రైనర్కు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం కోఆర్డినేటర్ షణ్ముఖం ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఈయన ఏ గ్రేడ్ సాధించారు? ధృవీకరణ పత్రాన్ని జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి షణ్ముఖంకు అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం షణ్ముఖం మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణ అవసరమైనప్పుడు తమ సేవలను కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోనుందని తెలిపారు. పదవి విరమణ అనంతరం కూడా ట్రైనర్గా వెళ్లి శిక్షణ ఇవ్వవచ్చునని వివరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే ఎన్ఐఆర్డి వారు పంచాయతీరాజ్ వ్యవస్థలో భారతదేశం మొత్తం
దాదాపు 10,000 మందిని మాస్టర్ రిసోర్స్ పర్సన్స్గా ఎన్నిక చేసి వాళ్ళ శిక్షణలకు ఉపయోగించడం కొరకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శిక్షణలకు ఉపయోగించడం కొరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ నందు నాకు ఏ గ్రేడ్ మాస్టర్ రిసోర్స్ పర్సన్గా సెలెక్ట్ అయ్యాను. ఈ సెలెక్ట్ అయిన ఉద్దేశంలో ఏ రాష్ట్రాల్లో అయినా వెళ్ళి మాస్టర్ రిసోర్స్ పర్సన్స్ కావాల్సి వచ్చినప్పుడు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ ఇచ్చేటకు వారిలో మొదటి అవకాశం కల్పిస్తారు. మరియు పదవులు ఉద్యోగ రిటైర్మెంట్ తర్వాత కూడా ఇందులో కొనసాగాలనుకుంటే శిక్షణలు ఇవ్వడానికి కంటిన్యూగా మొదటి ప్రిఫరెన్స్ ఇస్తూ ఎంఓటీగా తీసుకుంటారు. సదరు ఎన్నికకు వరకు 3 రోజులు పరీక్షలు నిర్వహించారు. సదరు పరీక్షలు ఏ గ్రేడ్లో ఉత్తీర్ణ అయితే సదరు సర్టిఫికెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తరఫున నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారిది నాకు ఈరోజు వచ్చింది. సదరు సర్టిఫికెట్ని గౌరవనీయులైనటువంటి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి వారి చేతి మీదుగా అందుకున్నాను. రైతులకు అందవలసిన సూక్ష్మ సేద్య పరికరాల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ఏపీ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 8న చలో గుంటూరు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను గవర్నమెంట్ గృహం ఎదుట విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రైతుల వ్యవసాయం కోసం అందిస్తున్న సూక్ష్మ సేద్యం పరికరాల ప్రాజెక్టులు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ పంట పొలాలు సాగు చేసుకునేందుకు వెసులుబాటు ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్య పరికరాలు అందిస్తున్న కంపెనీలకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న చలో గుంటూరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, గోపినాథ్, సత్యమూర్తి, దాసరి చంద్ర తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం చేయడం అనేది అయోమయంగా ఏర్పడింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మిట్ట రైతులకు నీరు దొరకడం చాలా కష్టం. ఈ అడుగులు వేస్తే కానీ నీళ్లు రాదు బోర్లు. అటువంటి నీళ్ళని పొదుపుగా వాడుకునేటువంటి ఈ ప్రాజెక్టు రద్దు చేయడం వల్ల రైతులు పంటలు పండించకుండా హార్టికల్చర్గా అదేవిధంగా కూరగాయలు కానీ పండ్లు కానీ పండించకుండా ఈరోజు అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఈ పద్ధతిని వెంటనే మానుకొని ప్రభుత్వం సూక్ష్మ సేద్య పరికరాలకు ఇవ్వాలన్నటువంటి సబ్సిడీలు రాయితీలు వెంటనే ఇచ్చి, కంపెనీలకు ఇవ్వాలన్నటువంటి బకాయిలు వెంటనే తీర్చి తిరిగి పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ 8వ తారీఖు నాడు చలో గుంటూరు కార్యక్రమాన్ని రైతు సంఘం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా చలో గుంటూరు కార్యక్రమాన్ని చేపదం చేయాలని, రైతులందరూ గుంటూరు తరలి రావాలని ఏపీ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తిరుపతి నగర పరిధిలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలవకుండా కమిషనర్ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. అందులో భాగంగానే వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు చేయవలసిన ఏర్పాట్లపై శుక్రవారం కమిషనర్ అధికారులతో కలిసి 4 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా లీలామహల్ కూడలి, కరకంబాడి రోడ్డు, తిరుమల బైపాస్ రోడ్డు, శ్రీనివాసం, రేణుగుంట రోడ్డు, లక్ష్మీపురం కూడలి, శ్రీనివాస కళ్యాణ మండపాలు తదితర ప్రాంతాలలో గల డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. లీలామహల్ కూడలి వద్ద డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తే మధురా నగర్ చేపల మార్కెట్ పై నుండి వచ్చే నీరు సజావుగా వెళ్తాయన్నారు. అలాగే లీలామహల్ నుండి కరకంబాడి మార్గంలో ఇరువైపున జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. లీలామహల్ కూడలి వద్ద డ్రైనేజీ నిర్మాణానికి అడ్డుగా ఓ దుకాణం వారితో మాట్లాడి కొంత స్థలం తీసుకోవడంతో ఇబ్బంది తొలగిందని, వారికి నష్టపరిహారం అప్పటికప్పుడే అందించామన్నారు. శ్రీనివాస మంగాపురంలో జరిగిన శ్రీ ఆది శంకరాచార్య వేడుకలలో
బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ కో ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ దేవదర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. దేశంలోనే ఫెయిల్ సీఎం గా జగన్ రెడ్డి అయ్యారని తెలిపారు. ఏపీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ పై పన్నుల రేట్లను సీఎం జగన్ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో డీజిల్ పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉందన్నారు. పాలన చేతకాకపోతే భారం ప్రజలపైనే పడుతుందన్న విషయం జగన్ రెడ్డికి తెలుసా అన్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయకముందే సీఎం జగన్ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను సీఎం జగన్ రెడ్డి సరైన పద్ధతిలో వినియోగించడం చేతకాక రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కు తీసుకువెళ్లారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. As we all know, in a deadly disaster in 2013, the statue of Adi Shankaracharya ji in Kedarnath was destroyed, and after Honorable Prime Minister Narendra Modi ji came to power, our Bharatiya Janata Party government came into power in Uttarakhand. We decided to reconstruct it, and today on this holy day of Diwali, Honorable Prime Minister has unveiled the statue of Jagatguru Adi Shankaracharya ji in Kedarnath. Jagatguru Adi Shankaracharya visited number of places in this country during his Bharat Brahman to unite this country for the society, for the dharma, Sanatan Hindu dharma. Out of those places, this place today also one of the mandirs where Adi Shankaracharya ji visited. So I am here in Srinivas Mangapuram, and we all listened to the speech of Honorable Prime Minister Narendra Modi ji, and my best wishes to you all for Diwali. One more thing, I thank Honorable Prime Minister Narendra Modi ji for reducing the rates of diesel and petrol yesterday. A great gift, great relief to all the people of this country. He has reduced the rate of petrol by 5 rupees and diesel by 10 rupees. Also, I congratulate all BJP ruled states chief minister immediately giving response, positive response to Honorable Prime Minister Narendra Modi ji's move to reduce the rates of diesel and petrol, cancelling VAT. The state governments ruled by BJP, immediately they have reduced the rates further. Like in Karnataka and Pondicherry, the neighboring states of Andhra Pradesh, they have reduced 7 rupees each. In Tripura, in Uttar Pradesh, in Gujarat, every state, in Uttarakhand, all BJP ruled states, now the diesel and petrol rates are at least less than 10 rupees or 17 rupees even, because of the cancellation of VAT on the rates of diesel and petrol. Now my appeal to Chief Minister Jagan Mohan Reddy Garu, you also must reduce the rate of diesel and petrol further in Andhra Pradesh. The ruling YSRCP party is a party which only complains that diesel and petrol rates are being increased by central government. But now when the central government has reduced the rates, now it is your duty to follow the other chief ministers of Bharatiya Janata Party ruled states. What they have done,
you also should and must do and give relief to Andhra Pradesh people. If you don't do this, Andhra Pradesh will not tolerate. Bharatiya Janata Party will come on street for the rights of Andhra. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషాలు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీరికి ఆర్య అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తిత్త ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.